హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వా బేక్ అండ్ మోర్ ఈరోజు వీడియోలో నేను పాలు పెరుగు ఎగ్ లేకుండా సింపుల్గా ఎగ్ లెస్ కేక్ని అది కూడా డిజైన్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి క్రీమ్ కేక్ చాలామందికి నచ్చదు కదా అలాంటి వారి బర్త్డేస్కి ఇలాంటి కేక్ని ప్రిపేర్ చేశారంటే క్రీమ్ ఉండదు ప్లస్ డిజైన్తో కేక్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి కేక్ చేసేసుకుందాం రండి ఈ విధంగా ఒక బౌల్లోకి హాఫ్ కప్ వరకు నార్మల్ వాటర్ని వేసుకోండి దీంట్లోకి త్రీ ఫోర్త్ కప్ వరకు షుగర్ పౌడర్ని వన్ ఫోర్త్ కప్ వరకు ఆయిల్ని వెనీలా ఆసన్స్ని కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ నేను వాటర్తో మాత్రమే కేక్ని ప్రిపేర్ చేస్తున్నానండి పాలు పెరుగు అలాంటివి ఎగ్ని కూడా యూజ్ చేయడం లేదు చాలా ఈజీగా వస్తుంది కేక్ అనేది ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు ఇంకా టూ టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని వేసుకోండి ఇంకా వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇది టెన్ రూపీస్ ప్యాకెట్ అండి ఇది మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇది ఫుల్ ప్యాకెట్ వేసేసుకోండి మిల్క్ పౌడర్ వేయడం వలన కేక్ అనేది టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా జల్లించుకొని ఎలాంటి లమ్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫైనల్గా దీంట్లోకి కొంచెం లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకోవాలండి క్లిప్ అనేది మిస్ అయింది అప్పుడే మనకి కేక్ అనేది ప్లఫీగా వస్తుంది లేదంటే ప్లఫీగా రాదండి మనం డిజైన్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను త్రీ కలర్స్ లాగా బ్యాటర్ని అయితే డివైడ్ చేస్తున్నాను ఒకటి నార్మల్గా వైట్ కలర్ది పైపింగ్ బ్యాగ్లో వేసేసాను ఇక్కడ ఇంకా రెండు కలర్స్ని ప్రిపేర్ చేయడానికి కొంచెం కొంచెం బ్యాటర్స్ని వేశాను పింక్ కలర్ని ఒక దాంట్లో యాడ్ చేస్తున్నానండి మీకు నచ్చిన అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ కలర్స్ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి నేను వన్ టీ స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేశాను ఇది ఒక కలర్ వస్తుంది మనకి చాలా సింపుల్గా అయితే ఈ డిజైన్ కేక్స్ని ప్రిపేర్ చేయొచ్చండి మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేదు అనుకున్నప్పుడు కూడా ఇలాంటి కేక్స్ని అయితే ప్రిపేర్ చేయొచ్చు అట్రాక్టివ్గా ఉంటాయి ఇలా నేను సిక్స్ ఇంచ్ మౌల్డ్ తీసుకున్నాను దీంట్లోకి ఆయిల్ గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ నుంచి మరల ఆయిల్ని గ్రీస్ చేస్తున్నానండి మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చు ఏదైనా స్టీల్ బౌల్లో కూడా మీరు కేక్ని బేక్ చేసుకోవచ్చు ఇలా నేను పైపింగ్ బ్యాగ్స్లో బ్యాటర్స్ని ఫిల్ చేసేసుకున్నాను మిగిలిన బ్యాటర్ని ఫస్ట్ బేస్ లాగా వేసేస్తున్నాను ఫస్ట్ నేను చాక్లెట్ బ్యాటర్ని ఇలా డిజైన్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా చాలా ఈజీగా అయితే మనం డిజైన్స్ అయితే చేసుకోవచ్చండి ఇవేమీ కష్టమేమీ కాదు చాలా ఈజీగా వచ్చేస్తాయి పైన నేను పింక్ కలర్తో మరలా రౌండ్ని మరలా సర్కిల్ని అయితే గీస్తున్నాను మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ని అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది నేను ఈ ఛానల్లో చూపిస్తుంటాను సో ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ తప్పకుండా ఈజ్ అవుతుందండి ఒకవేళ మీరు బేకింగ్ బిజినెస్ చేయాలంటే మాత్రం మీరు తప్పకుండా బేకింగ్ క్లాసెస్కి అయితే వెళ్ళాలి అంటే మనకి ప్రైసింగ్స్ అవన్నీ కూడా అక్కడ క్లాసెస్లో చెప్తారండి మనకైతే ప్రైసింగ్స్ అవి తెలీదు ఇంట్లో వరకే కేక్స్ని చేస్తాం కాబట్టి ప్రైసింగ్ డీటెయిల్స్ అయితే తెలియదండి కాకపోతే కేక్ అనేది చూసి కూడా మనం ఈజీగా చేసేయచ్చు క్లాసెస్కి వెళ్ళాల్సిన పని అయితే ఉండదండి మ్యాక్సిమం సింపుల్ కేక్స్ని అయితే ఇంట్లో వరకు చేసేయచ్చు చూస్తున్నారు కదా మొత్తం అంతా నేను ఇలా వేశాను సర్కిల్స్ని ఇప్పుడు టూత్పిక్ తీసుకుని డిజైన్ అనేది చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా డిజైన్ అనేది వచ్చేస్తుందో మన ఛానల్లో విప్పింగ్ క్రీమ్ లేకుండా ఇంట్లోనే కేక్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుని కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేవి కూడా వీడియోస్ చాలా పోస్ట్ చేశానండి కావాలంటే మీరు వాటన్నిటినీ కూడా ట్రై చేయొచ్చు ఈజీగా వచ్చేస్తాయండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా మనం కేక్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకుని కేక్ని అయితే డెకరేట్ చేసుకోవచ్చు మన పిల్లల బర్త్డేస్కి మన బర్త్డేస్కి కేక్స్ మనమే చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో తప్పకుండా మన కేక్స్ మనం చేసుకోవడానికి ట్రై చేస్తే సరిపోతుందండి కావలసిన థీమ్స్లో కావలసినట్లుగా మనం కేక్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మనకి కేక్స్ చేయడం వచ్చినట్లయితే సో తప్పకుండా అందరూ కూడా ట్రై చేయండి ఇలాంటి ప్లేన్ కేక్స్ పైన డిజైన్స్ కూడా వేస్తే ఇలా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఇలా ఫైనల్గా నేను డిజైన్ చేశానండి ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత నైఫ్ కూర్చో చెక్ చేస్తే చాలా క్లీన్గా వచ్చింది అంటే ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఈ బ్యాటర్ అనేది కొంచెం జారుగా ఉందండి సో అందువలన కొంచెం డిజైన్ అనేది లోపలికి వెళ్ళింది సో కొంచెం నేను పైన మరలా యాడ్ చేశాను డిజైన్ అనేది నార్మల్గా అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా మనకి ఎంతో టేస్టీ అయిన ఎగ్లెస్ డిజైన్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో చుట్టూ ఇలా అనుకుని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మన కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఎగ్లెస్ కేక్స్ చాలామందికి సరిగా రావండి నేను చూపించిన ఈ కొలతలతో మీరు ప్రిపేర్ చేస్తే చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా స్పాంజీగా వచ్చిందో ఇలా వచ్చేస్తుందండి మెజర్మెంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి బేకింగ్స్లో కరెక్ట్ మెజర్మెంట్స్తో మనం ఇంగ్రీడియంట్స్ వేస్తే మనకి ప్లఫీ అయినా కేక్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఎగ్లెస్ కేక్స్లో ఎప్పుడైనా సరే లెమన్ కానీ వెనిగర్ కానీ ఫైనల్గా యాడ్ చేయాలి లేదంటే ఇలా ప్లఫీగా రాదండి కేక్ అనేది చూస్తున్నారు కదా పాలు పెరుగు లేకుండా ఎగ్స్ కూడా లేకుండా ఎంత స్పాంజీగా మనకి కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందో చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా వచ్చిందో కేక్ అనేది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్